ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ మహోన్నతుని స్వరము అనేటువంటి ఈ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ దేవుని వాక్యాన్ని మేము ముందుకు తీసుకొని వస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగ తండ్రివి, సమాధానకర్తవు ప్రభువ, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, మహోన్నతుని స్వరం అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలను కలుసుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో నూతనమైన గంభీరమైన గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు సూచిక్రియలు చేయమని ప్రార్థన చేస్తూ వారందరినీ రక్షించమని, రక్షించబడిన వారు రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము, పడుపు సొమ్మే కాని కుక్క విలువే కాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు అంటాడు. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే హేయమైనది అంటే దేవునికి హేయమైనవి ఏమిటి అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను మీ ముందు నిలబడి ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలి, హేయమైనది అంటే ఏంటి? హేయమైనది అంటే ఏంటంటే విసర్జించబడినది, త్రోసివేయబడినది, అది ఇష్టము కానిది మనసుకు, మనిషికి, సమాజమునకు, ఆధ్యాత్మికమైన దానికి ఏదైతే త్రోసివేయబడింది ఉంటుందో దానిని విసర్జించుట అంటారు. త్రోసివేయుట, అదెందుకు పనికిరానిది అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, ఇశ్రాయేలులారా నా ఇంటికి మీరు వస్తా ఉన్నారు. ఆ దినాలలో దేవుని ఇల్లు అంటే ప్రత్యక్ష గుడారం, దానిలో మూడు భాగాలు ఉండేవి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధమైన స్థలం. ఈ ఆవరణములో బలులు అర్పించేటువంటి వాళ్ళు, అర్పణలు అర్పించేటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు, అందులో వస్తూ ఉంటారు. పరిశుద్ధ స్థలములో యాజకులు బలిపీఠం దగ్గర ఉంటారు. వాళ్ళు బలులు తెచ్చినటువంటి వారి దగ్గర నుంచి తీసుకొని దేవునికి వాళ్ళు బలిపీఠం దగ్గర బలులు అర్పించేవారుగా ఉంటారు. అలాగనే అతి పరిశుద్ధమైన స్థలములో దేవుని మందసం ఉంటుంది. ఆ మందసం అతి పరిశుద్ధమైన స్థలములో ఉండి సంవత్సరమునకు ఒకసారి యాజకుడు ఆ మందసం దగ్గరకు వెళ్ళి ఆ బలులు అర్పించేటువంటి వాడు, రక్తార్పణం చేసేటువంటి వాడు. ఆ యాజకుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండి వెళ్ళాలి. ఆ మందసం పైన కరుణాపీఠం అనేది ఒకటి ఉంటుంది, దాని మీద కెరూబులు రెండు ఎదురు బదురు ఉండి ఎగిరినట్లుగా ఉండి ఆ కరుణాపీఠం వైపు ఆ రెండు చూస్తూ ఉంటాయి. యాజకుడు ఆ అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళి ఆ మందసం దగ్గర సంవత్సరములకు ఒకసారి వెళ్ళినప్పుడు ఆ కరుణాపీఠములో నుండి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకొక ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు అతను నడుముకు ఒక తాడు, ఒక గంట కట్టి అతను లోపలికి పంపేవాడు.
అతడు యోగ్యుడైతే అతి పరిశుద్ధమైన స్థలంలో యాజకత్వం జరిగించి దేవుని స్వరం విని తీసుకుని వచ్చి ప్రజలకు అందించేవాడు. ఒకవేళ అతడు కరెక్ట్ గా లేకపోతే అతడు ఏమయ్యేవాడు అంటే అక్కడే పడి చనిపోయేవాడు. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు కాక ఆ తాడు పట్టుకుని అతను లాగేసేవాళ్ళు ఇవతలకి. దేవునికి అర్పించేటువంటి బలుల విషయంలో కానీ దేవునికి అర్పించేటువంటి ఆ యాజకుని విషయంలో కానీ ప్రధాన యాజకుని విషయంలో కానీ ఆ ఆవరణ విషయంలో కానీ పరిశుద్ధ స్థలం విషయంలో కానీ అతి పరిశుద్ధ స్థలం విషయంలో కానీ అదంతటిని కూడా దేవుడు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో నడిపిస్తూ ఉండేవాడు. ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క తలంపుల ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా అదంతా జరగవలసి ఉన్నది. దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా ఏది జరగటానికి వీల్లేదు. అంత పగడ్బందీగా దైవత్వం, పరిశుద్ధత, అతి పరిశుద్ధత అనేటువంటివన్నీ కూడా అందులో తాండవిస్తూ ఉండే. దేవుడు అంటే ఎంతో భయభక్తి కలిగి ఉండేవాడు. అలాంటి అర్పణలు తన ఇంటికి తెచ్చేటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, పడుపు సొమ్మునే కానీ కుక్క విలువే కానీ మ్రొక్కుబడి కానీ దేవుడని యెహోవా ఇంటికి తేకూడదు. ఎలాగనగా ఆ రెండును నీ దేవుడని యెహోవాకు హేయములు. దేవుడే చెప్తున్నాడు, ఏది నాకు హేయమైనదో, ఏది నేను విసర్జించానో, ఏది నేను త్రోసివేశాను, ఏది నాకు ఇష్టం లేదో అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడికి ఇష్టము కానిది ఏదైనా సరే మనము దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళకూడదు. దేవుడు విసర్జించిన దాన్ని మనము కూడా విసర్జించిన దానిగానే భావించాలి. దాన్ని మనం ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు, దాన్ని ఎప్పుడు కూడా మనము తీసుకోకూడదు. పడుపు సొమ్ము ఎంత ఘోరమైన మాట ప్రియులారా. చాలా మంది లంచాలు తీసుకొని లంచాల్లో దశమ భాగం దేవునికి ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా మంది వడ్డీలకి డబ్బులు ఇచ్చి ఆ వడ్డీలు డబ్బులు తీసుకొని ఆ తీసుకొని వచ్చి అందులో దశమ భాగం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ దినాలలో దేవునికి హేయమైన వాటిని తీసుకొని వచ్చి ఆ విధంగా అర్పిస్తా ఉన్నట్లుగా చూస్తా. దేవునికి హేయమైనది ఏదైనా ఉన్నది అనుకుంటే దాన్ని మనము కూడా పక్కన పెట్టాలి. మరొక మాట నేను తెలియజేస్తున్నాను, అదేంటంటే దేవునికి హేయముగా నువ్వుంటే, నీ హృదయము దేవునికి హేయముగా ఉంటే, నీ మనస్సు దేవునికి హేయముగా ఉంటే, నీ క్రియలు దేవునికి హేయముగా ఒకవేళ ఉన్నాయేమో మనం గమనించుకోవాలి. హేయమైన క్రియలు చేస్తూ, హేయమైన బ్రతుకు బ్రతుకుతూ, దేవునికి హేయమైనటువంటి అనుభవాల్లో జీవిస్తూ దేవుని మందిరానికి కూడా నువ్వు వెళితే దాని ద్వారా దేవుని దుఃఖమే తప్ప దేవునికి సంతోషం ఉండదు. ఎప్పుడు కూడా గమనించాల్సింది ఒకటి, దేవుడు పాపిని ప్రేమించాడే కానీ పాపమును ఎన్నడూ ప్రేమించడు. నీ పాపమును దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళొద్దు. నీ పాపమును వదిలిపెట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ అపరాధాన్ని వదిలిపెట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ దోషమును వదిలిపెట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి. వాటిని దాసుకొని, వాటిని కప్పుకొని నువ్వు దేవుని ఇంటికి వెళ్ళినట్లయితే, దేవుని మందిరమునకు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను కూడా విసర్జించేటువంటి ప్రమాదం ఉంది. అందుకే దేవుడు చెప్పాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అంటాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. హేయమైనది అది ఏదైనా సరే
దేవుని దగ్గరకు వెళ్ళకూడదు. దాన్ని మనము విసర్జించాలి, దాన్ని విడిచిపెట్టాలి. మనము కూడా మనము మంచిగా ప్రభు కృప పొందేవారముగా ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు రాస్తూ 32వ కీర్తనలో ఒక మాట రాస్తారు. 32వ కీర్తన మొదటి వచనం, తన అతిక్రమమునకు పరిహారము నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఇప్పుడు గమనించాలి, ఎవరు దేవునికి ఇష్టులు, ఏది దేవునికి హేయమైంది, ఏది ఇష్టమైంది, దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఎవరు హేయము కాదు దేవునికి అంటే, అతిక్రమములకు పరిహారము నొందాలి, పాపములకు ప్రాయశ్చిత్తము నొందాలి, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి, ఆత్మలో కపటము లేకుండా మనము ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు. దేవునికి హేయముగా నీ జీవితం ఉందేమో, ఆత్మలో కపటమున్నా, దేవుని చేత నిర్దోషిని ఎంచబడకమున్నా, నీ పాపములకు పరిహారం ప్రాయశ్చిత్తము నందుకున్నా, నీ అతిక్రమములకు పరిహారము జరగకుండా ఉంటే నీవు కూడా దేవునికి హేయమైన వ్యక్తివని గమనించాలి. దేవుని దగ్గరకు నువ్వు వస్తున్నా, ఇంకా నీలో పాపముందా, అతిక్రమాలు ఉన్నాయా, ఇంకా దేవుని చేత బల నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అనిపించుకునేటువంటి జీవితం ఉందా, దేవుని దగ్గరకు వస్తున్నటువంటి నువ్వు ఆత్మలో కపటము లేని వ్యక్తివిగా ఉన్నావా? అలా నువ్వు ఉన్నట్లయితే ఏ దోషము లేని వ్యక్తివిగా నిన్ను నువ్వు ప్రతిదినము ఆయన దగ్గర ప్రత్యక్షపరచుకొనచ్చు. నీ హృదయమును ఆయన దగ్గర కృమరిస్తూ దేవునికి అనుకూలమైన వ్యక్తివిగా నువ్వు ఉండి దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళినట్లయితే దేవునికి ఇష్టుడుగా ఇష్టురాలవుగా నీవు ఉంటా. ఈ దినాల్లో చాలా మంది దేవుని దగ్గరకు వెళ్ళినట్లుగా వెళుతున్నారు, కానీ వారి జీవితాల్లో మార్పు కనిపించినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నా. బాధతో చెప్తున్న సేవకునిగా, హేయమైనవి ఆయన ఇంటికి వస్తే ఆయన ఊరుకునేవాడు కాదు. 15వ కీర్తనలో మనము చూస్తే అక్కడ చక్కని మాటలు దేవుడు వ్రాసి ఉంచాడు. అంటే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే, అట్టివాడు మాలికతో కొండెములాడు తన చెలికానికి కీడి చెడు తన పొరుగువాని మీద నింద మోపడు అంటాడు. ఈ కీర్తన చదువుకుంటే మనకు చాలా విషయాలు దేవుని ఇష్టమైనవేవో ఇష్టము కానివేవో మనకు గ్రహింపవుతా ఉంది. ఆయన గుడారములు అతిథిగా, ఆయన ఇంటిలో అతిథిగా ఉండదగిన వాడెవడు, ఎవరు ఉండగలరు, ఆయన పరిశుద్ధ పర్వతంలో నిలవదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అనేటువంటి మాటను తెలియజేస్తాడు. కాబట్టి హేయమైనటువంటి వాటినే కానీ హేయముగా నువ్వు బ్రతుకుతూ కూడా దేవుని మందిరానికి ఇంటికి వెళుతూ ఉంటే దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. లేక నాలో కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. అవేంటంటే దేవుని పిల్లలారా, దేవునికి ఇంకా ఏవి హేయమైనవంటి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం అంటాడు, దొంగ త్రాసు యెహోవాకు హేయము. దొంగ త్రాసు యెహోవాకు హేయము. దొంగ త్రాసు అంటే కాట, తూనిక. ఈ తూనిక మోసం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎక్కువ లాభం రావాలనే ఉద్దేశంతో, కానీ దేవుడు అంటాడు అది నాకు హేయమైనది. సోదరుడా సోదరి, వ్యాపారం చేస్తున్నావా, న్యాయంగా చేయి. కాట తూస్తున్నావా, న్యాయంగా తీయాలి.
నువ్వు దొంగ త్రాసు, దొంగ తూనికలు చూస్తే అది దేవునికి హేయం. అక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మాట్లాడుతూ సామెతల గ్రంథం 20:23 వచ్చినంటాడు, వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు. నిజమైన తూనిక రాళ్ళు కావాలి, నిజమైన రాళ్ళు పెట్టి తీయాలి. వేరే 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 రాళ్ళు పెట్టి, నీకు అనుకూలమైన రాళ్ళు పెట్టి నువ్వు కానీ తూకము చూస్తే నీకు అనుకూలముగా ఉండేటువంటి త్రాసు పెట్టుకొని, నీకు అనుకూలముగా ఉండేటువంటి రాళ్ళు పెట్టుకొని నువ్వు తూకం చూసినట్లయితే దేవుని దృష్టిలో ఆ తూకము, ఆ కాట, ఆ త్రాసు, ఆ తూసినటువంటి నువ్వు కూడా హేయమైన వ్యక్తిలోనికి దేవుడు తీసుకొని వస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. భయపడతావా దేవునికి? దేవునికి హేయమైన పని ఏది కూడా చేయకూడదు. దేవునికి అనుకూలముగా మనము జీవించాలని దేవుని వాక్యం మనకు బోధ చేస్తూ ఉంది. మూడవదిగా చూస్తే ప్రియులారా, సామెతల గ్రంథ 15:8 భక్తిహీనులు అర్పించే అర్పణలు యెహోవాకు హేయములు. భక్తిహీనులు అర్పించే అర్పణలు బైబిల్లో మనం చూస్తాం. భక్తిపరుడు, భక్తిహీనుడు ఆది కాండంలోని మనకు కనిపిస్తారు. వారెవరు? హేబెలు, కయ్యూను. కయ్యూను తన పంటలో చాలా తీసుకుని వస్తాడు దేవుని దగ్గరకు, హేబెలు తీసుకుని వస్తాడు. ఇద్దరు కూడా వారి బలులు దేవునికి అర్పిస్తారు. కానీ హేబెలు బలి దేవుడు ఇష్టపడ్డాడు, కయ్యూను బలి దేవుడు ఇష్టపడలేదు. కయ్యూను బలి దేవుడు ఇష్టపడలేదు. ఆ విషయంలో కయ్యూనికి కోపం వచ్చింది. దేవుడు ఎందుకు ఇష్టపడడు అంటారు. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే, నా తమ్ముడిది ఎందుకు ఇష్టపడ్డాడు అంటాడు. ఎంత బాధాకరం! నీ బిడ్డ 10th class తప్పినందుకు బాధపడుతున్నావా? లేదు, నీ బిడ్డతో పాటుగా చదువుకున్నటువంటి వ్యక్తి పాస్ అయినందుకు బాధపడుతున్నావా? దేనికి బాధపడుతున్నా? ఇక్కడ కయ్యూను భక్తిహీనుల్లోకి వచ్చాడు, భక్తిహీనుల లిస్టులోకి వచ్చాడు. భక్తిహీనుడిగా ఉండి, ఆ భక్తిహీనమైనటువంటి వ్యక్తిగా ఉండి అతడు దేవునికి అర్పణ అర్పించాడు. ఏంటి అతను ఉన్న భక్తిహీనత అంటే, అతడు దేవునికి అర్పించే దానిలో కూడా సరైన రీతిలో అర్పించలేకపోయాడు. రెండు, అతడు వాకిలి ఎదుట పాపము ఉంచుకొని ఉన్నాడు. దేవుడు అదే మాట్లాడతాడు, నీ వాకిట పాపము పొంచి ఉంది అంటాడు. మూడవదిగా, అతడు ఎవరినైనా సరే చంపేటువంటి మనస్తత్వతల్లో ఉంది, హాని చేసేటువంటి, కీడు చేసేటువంటి మనస్తత్వతల్లో ఉంది. అందుకే తన సొంత తమ్ముడిని చంపేసేసాడు. నాలుగవ కథల్లో భక్తిహీనత ఏంటంటే, దేవుడు హెచ్చరించినా కానీ లోబడినటువంటి తత్వతలు కనపడుతుంది. అలాంటి వ్యక్తి వచ్చి దేవునికి అర్పణ ఇస్తే, దేవునికి బలిస్తే దేవుడు తీసుకుంటాడా? తీసుకోడు. కయ్యూను భక్తిహీనుడిగా, కయ్యూను భక్తిహీనుడిగా కనపడతాడు. అందుకే కయ్యూను బలి దేవుడు ఇష్టపడలేదు. కయ్యూనులో ఎంత క్రూరత్వం ఉంది, కయ్యూనులో ఎంత బలహీనత ఉంది, కయ్యూనులో ఎంత ఇబ్బందికరమైన మనస్తత్వం ఉంది. దేవునికి కానీ, దేవునికి ఇచ్చే దానిలో కానీ ఏ మాత్రం కూడా లోబడినటువంటి పరిస్థితులు ఉన్నాడు. కానీ హేబెలు దేవునికి శ్రేష్టమైనటువంటి కురువినటువంటి గొర్రెను తీసుకుని వచ్చి అర్పిస్తాడు. ఒక మాటలో చెప్పాలి అంటే అతని భక్తి, అతడు సాత్వికుడుగా, గొర్రె లాంటి స్వభావము కలిగిన వ్యక్తిగా, నా గొర్రెలు నా స్వరము వినునటువంటి ఆ మాటకు లోబడి, దేవుని మాటకు లోబడే వ్యక్తిగా, పాపము లేని వ్యక్తిగా,
కపటము లేని వ్యక్తిగా హెబెలు కనపడతాడు. సోదరి సోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కయీను లాంటి వ్యక్తివి కొన్నావా? హెబెలు లాంటి వ్యక్తివి కొన్నావా? నీవు అర్పించే బలి దేవుడు అంగీకరిస్తున్నాడా? దేవునికి అనుకూలంగా ఉందా? అందుకంటాడు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అంటాడు. భక్తిహీనులకు అర్పణలు దేవుడు ఇష్టపడ్డు. భక్తిహీనులకు అర్పణలు దేవుడు తీసుకోడు. కయును భక్తిహీనుడిగా ఉండి అర్పించాడు, దేవుడు ఇష్టపడలేదు. కానీ ఏం పొందాడు? దీవెన శాపం అంటే శాపం పొందాడు. ఏంటో శాపం? దేశ దిమ్మరైపోయాడు. ఎందుకు? పనికి రాకుండా పోయాడు. కనుక దేవునికి హేయమైనది నువ్వు దేవుని ఇంటికి తీసుకురావద్దు. దేవునికి హేయమైంది నీ హృదయంలో ఉంచుకోవద్దు. దేవునికి హేయమైంది నీ జీవితంలో ఉంచుకోవద్దు. దేవునికి హేయమైంది నీ కుటుంబంలో ఉంచుకోవద్దు. దేవునికి హేయమైంది నీ క్రియల్లో కూడా ఉంచుకోవద్దు. జాగ్రత్త పడు. ఈరోజైనా దేవునికి హేయమైంది నువ్వు చేయిస్తే లేక అలా నడుచుకుంటే దేవుడు నిన్నే హేయమైన వ్యక్తిగా మార్చేస్తాడు, వదిలేస్తాడు ఆయన. కాబట్టి హేయమైంది దేవునికి ఏమాత్రము కూడా ఇష్టపడదు. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకున్నది ఏంటంటే, సామెతల గ్రంథం 28:9 చూస్తాం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అంటాడు. ధర్మశాస్త్రము వినబడకుండా చెవి మూసుకునేవాడు అంటే దేవుని వాక్యము వినబడుతూ ఉండగా చెవులు మూసుకునేవాడు శాపగ్రస్తుడని 28 ఉంది. సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకొని ప్రార్థన చేసేటువంటి ప్రార్థన నాకు హేయమో, నేను ఎన్నా ప్రార్థన అంటాడు దేవుడు. చాలా మంది వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని ధ్యానించరు, మందిరానికి వెళ్ళరు, క్రమంగా ఆరాధనకు వెళ్ళరు, క్రమాల్లో ఉండరు. దయచేసి ఎంత గొంతు దించుకొని అరిసినా, ఎంత సిద్ధపడి అరిసినా, ఎంత ప్రార్థన కన్నీటితో అరిసినా, ఎంత భారంతో వాక్యం చెప్పినా, ఎందుకు కొంతమంది మందిరాల్లో కూర్చొని ఊసులు చెప్పుకుంటుంటారు. చాలా మంది సభలకు వచ్చి ఏవేవో కొనుక్కుంటా ఉంటారు వాక్యం ఎందరో. మళ్ళీ వాళ్ళు చాలా ప్రార్థన చేస్తామంటారు, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు అయ్యి అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నా వాక్యము వినకుండా చెవులు మూసుకొని నువ్వు నాకు ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన నాకు హేయమైనది. హేయమైంది నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? నీ సమస్యలు తీరుతున్నాయా? కారణమేంటి? నువ్వు దేవుని వాక్యమునకు లోబడకుండా నీవు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. అందుకే అంటాడు మత్తయి సువార్త 4:7 అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములోనికి వెళ్ళడు, నా తండ్రి చిత్తానుసారముగా చేయవాడు పరలోక రాజ్యములోనికి వెళతాడు. ఏంటి తండ్రి చిత్తం? దేవుని వాక్యము వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా లోకమును జయించగలం. లోకమును జయించగలిగితే పరలోక రాజ్యములు నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేవుని వాక్యం వినుకోకుండా, విశ్వాసంలో ఎదుకోకుండా, జయ జీవితం కలిగి ఉండుకోకుండా నేను ప్రార్థన చేసేస్తున్నాను గంటల తరబడి అంటే నీ ప్రార్థన దేవునికి హేయమైంది గుర్తుపెట్టుకో. నువ్వు ఎదగాలి దేవునిలో, వాక్యములు ఎదగాలి, విశ్వాసాలు ఎదగాలి, బలమైనటువంటి బిడ్డగా నీవు ఉండాలి. హేయమైనటువంటి ప్రార్థన నీలో ఉందేమో, హేయమైనటువంటి ప్రార్థన చేస్తున్నావేమో, నీ ప్రార్థన హేయమైందిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రార్థన దేవునికి హేయమే. నీ ప్రార్థన దేవుని పిల్లలారా, దేవుని వాక్యానుసారమైనదై, విశ్వాసముతో కూడినదై, పరిశుద్ధమైన హృదయములో నుండి, నిర్మలమైన మనసులో నుండి, విరిగి నరిగిన హృదయములో నుండి వచ్చేటువంటి ప్రార్థన కావాలి దేవునికి.
యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి నీ ప్రార్థన దేవునికి హేయమైందిగా మారిపోతుందేమో, గమనించి జాగ్రత్త పడు. దేవునికి హేయమైంది ఉన్నది అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ హేయమైనవన్నీ నువ్వు తొలగించుకొని దేవునికి ఇష్టనిగా, దేవునికి దగ్గరగా, దేవునితో కూడా దేవుని అనుభవాలలో ఆయన కృపలో నువ్వు నడుచుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు నుంచైనా హేయమైన వదిలిపెట్టమని బ్రతులాడుతున్నాను. దేవునికి ఇష్టము కానిది, దేవునికి అసహ్యమైందంతా కూడా వదిలేసి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు ఈరోజు నుంచి నీ బిడ్డగా నమ్మకంగా జీవిస్తానని చెప్పని దేవునితో చెప్పు. దేవుడు ఆ మాటలు అంగీకరిస్తాడు, ఆ ప్రార్థన వింటాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దైవాశీస్సులు. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈ టీవీ కార్యక్రమంలో ఈ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉన్నటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు, దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు, జే సురేష్ బాబు, మా ప్రియ కుమార్తె వనజ, వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు, వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యలు వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు, స్తోత్రాలు. సురేష్ బాబు ఆరోగ్యము కావాలి, నాయన జాబులో తోడైండు, దూరాన్ ఉంటున్నారు బిడ్డలు, వారిని బలపరచండి, కాపాడండి. వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి, వారి కుటుంబాలన్నింటినీ దీవించండి. అలాగనే నాయన తనకు భార్యకి ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా, వారిరువురిని ప్రేమించినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వనజమ్మకు ఆరోగ్యం దీర్ఘాయు, జాబులో తోడయిండు ప్రభువ. అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘాయు, తరుసు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపలు వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారి హైదరాబాద్లో ఉంటున్నారు, మా అందరికి కొంచెం దూరంగా ఉంటున్నారు, అయినప్పటికీ నీ కృపా కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని, క్షేమస్థితి బిడ్డలకమ్మని ఏసునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వా సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు, స్థలం సిజిఎఫ్ఎం చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ ద లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ, సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు, స్థలం కూచిపూడి సిజిఎఫ్ఎం చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది, కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మోవ మండలం, కృష్ణా జిల్లా 521136.